அம்மா இதுக்கு அம்மா நான் முதல்ல ஜீதம் ஜீதமா அப்பா கூலி டப்புலக்கு எந்த கொப்ப பேர் பெட்டவரா சாவித்ரி அது இப்படி தப்புடு மாட்ட ஏமந்தே மட்டு தொக்கியாடன மந்தலించి 4 రోజులు కాలేదు ఈ రోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతం అంటే తగుదన అమ్మా అని పొచ్చుకుంటివి ఎంత బతుకు బతికి ఆకరికి ముష్టి డబ్బులతో కూడుదింటావా అమ్మా ఆ డబ్బులు ఇలా పారేయండి కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువ ఏమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు వేరే జీతం అక్కర్లేదు ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి ఏది ఇదిగో भर्त मध्य उड़वल अवगाहन चूप्चो नी पनी मशिना ना मन कोपमचि गटिगे चचिपोतावेमोन भय बाबू नायना अंटे मंडे మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా చెప్పే గురు ఆ మనవడక చూసావా పరాయి సొమ్ అంటే పరిసిగుంటాడు కూడా అలా సత్త పడిపోతున్నాడో ఎంత మందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా హలో చెప్పే గురు ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతే నేను వెతికించలేదు పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు అంత ముండివాణ్ణి మీ బెదిరింపులకు నేను లొంగుతానా గురువా మాట నా చెప్తాను మొండిగాటంగడికి కూతురు ఉందంటున్నాడుగా ఈడు పేపర్ లో ప్రకటన ఇవ్వపోయిన ఈ తరపును మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది ఆ తర్వాత స్వామియే శరణం వెరీ గుడ్ వెరీ గుడ్ హలో నవ్వకే బాబు కొరొడు దొర్చుకుంటాడు ఆ నవ్వేదో ఇనపెడతక నవ్వు ఓపెనింగ్ గా నవ్వుతి जवाब रोजू अन्न वे आवड़ चेत నీ తండ్రి బే తిరగబడిన వాడు నీ హీరోగా కనిపిస్తున్నాడా నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రెజెంట్ సొసైటీయా నీ చదువు ఎన్ని విరతల్ల వేస్తుందంటే అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు నువ్వు ఏది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు ఏసీ రూములు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచేంటో చెడ్డేంటో ఏ మాత్రం తెలియడం లేదు అదే చాలితాలం తిండి చాలితాలని బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యం ఇళ్ళలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది జయా అక్కలేదు పెరవక్కలేదు ఆకలేస్తాదే ఏసీ రూములు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచేంటో చెడ్డేంటో ఏ మాత్రం తెలియడం లేదు అదే చాలితాలం తిండి చాలితాలని బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యం ఇళ్ళలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది అక్కలేదు बैठक बतकलेन कदा अला बतकल ने निरूपने तिगे मिम्मेल कल hmm.
నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవరం అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయాను. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అసలు నిన్ను తిట్టకుండా ఎప్పుడు ఉన్నానో గుర్తు రావడం లేదు. ఏమా అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని, నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. నువ్వు వెళ్ళి అమ్మ కనిపించు, నీకోసమే చూస్తోంది. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో యాపే వెళ్ళపట్రా ఆఫీసు తీసుకెళ్ళాను. అదేమి డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవడికి చెప్పాడు అబ్బా. స్వామి శరణం. పడద్దు, అటు తలుపు తీసి ఉంచుతాను రా. ఏమిటి మీ చేతిలో? డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్స్ వద్దన్నారా లేదా? రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు, మనసు పాడైపోవడం లేదు? నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా? తెలుసు మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు, డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి, ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి, దానికి బోలు డబ్బు కావాలి అన్నట్టు. మీ దగ్గర డబ్బుందా? మీ దగ్గర డబ్బుందా? మీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది, మీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను ఫూల్. డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో అవుట్. సార్, నా కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టాను, అందులో సగమే శాంక్షన్ చేశారు. చూడండి, ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు, అందుకే హెడ్ ఆఫీస్ సగమే శాంక్షన్ చేసింది. అది కాదు సార్, మీ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. రాఘవయ్య మళ్ళీ అప్పుకేగా వీల్లేదు. మీరా? ఎక్కడి నుంచి నాన్న? ఈ వీధిలో ఎవరో అప్పిచ్చేవారు ఉన్నారంటే అడగాలని వచ్చాను. మట్టి తొక్కుతున్నావని నిన్ను ఏసడించుకో, అప్పుల కోసం వీధుల వెంట తిరగటం అంతకంటే అసహ్యమని నాకు తెలుసు. నేను మారిపోయానని చెప్పేందుకు రాలేదు. మేం మారవని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను. అంతే,
మేము మారం మా తరం అంతే నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను ఫుల్ డబ్బు నేను చావటని ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు ఏమిటండి అలా ఉన్నారు సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకి ఇడుస్తారు సరస్వతి పెళ్లి వద్దన్నాం అనుకో దానిది చిన్న వయసు ఈ పెళ్లి చెడిపోవటం అది భరించలేదు మీరేం బాధపడకండి ఇవి మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం మనం ఎదిరించే నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు నువ్వా బాబు రా ఏంటి నాయనా అమ్మా మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను మా నాయనే నువ్వు ఎప్పుడా పని చేస్తావా అని నేను వెయ్యి దేవుడికి మొక్కుకుంటున్నాను అమ్మా సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని శుభం ఈ రెండు శుభకార్యాలు జరిపించాలని ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను కానీ అనుకున్న దాంట్లో సగమే అందింది అయితే ఇప్పుడు ఎలారా అమ్మా నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏది నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే నా గొలుసా ఆ మహారాజు పోయాక ఉస్తల్ చడగొట్టుకుని చేయించుకున్నా నీ గొలుసు ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా ఆ మాట అనటానికి నీకు మోరట్ట వచ్చిందిరా అమ్మటానికి కదమ్మా అవసరం వచ్చింది కనుక తాకట్టు పెడదాం అంటున్నా ఈ రెండు బడ్జెట్లు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తానుగా విడిపించేస్తావు తోడ పుట్టిన చెల్లెలకి కట్నం డబ్బులు ఇచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా ఒరే నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రేర్థం నువ్వెంత ఘనంగా పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదురా రేపు నేను చస్తే నన్నంత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమేరా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది అది కాదమ్మా నువ్వేం మాట్లాడు నాకు ఇహం కంటే పరం ముఖ్యం బ్రతుకు కంటే చావు ముఖ్యం ఇక ఎప్పుడు నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంకె పెట్టకు వెళ్ళు